వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల పుత్రుడైన కుజుడు జూన్ ఇరవై ఏడున తన సొంత రాశి మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు దాంతో ఈ రాశుల వారికి పట్టింతల్లా బంగారం అవుతుంది జ్యోతిషాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం వ్యవధిలో తన రాశి చక్రాన్ని మారుతుంది ఈ గ్రహ సంచారం కొందరికి అదృష్టం తీసుకొస్తే మరికొందరికి దురదృష్టం కలిగిస్తుంది గ్రహాల పుత్రుడైన కుజుడు జూన్ ఇరవై ఏడున తన సొంత రాశి మేసరాశిలోకి ప్రవేశిస్తాడు అంగారకు సంచారం అన్ని రాశులపైన పెను ప్రభావం చూపుతుంది కొందరికి సానుకూల ఫలితాలు వస్తే మరి కొందరికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి కుజుడు జూన్ ఇరవై ఏడున మేసరాశిలోకి ప్రవేశించి నలభై రోజుల పాటు అక్కడే ఉంటాడు మేషరాశి వారికి అంగారుకుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు మీకు భాగస్వామ్యం ఉన్న మంచి లాభాలు పొందుతారు మాస్ సంచారం ఉద్యోగస్తులకు కూడా లాభదాయకం ప్రమోషన్స్ కీర్తి పెరుగుతాయి మరోవైపు ప్రేమికులు కూడా సక్సెస్ అవుతారు మిథున జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొత్త సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆఫీస్లో మీ పని మెరుగుపడుతుంది దాంతో ప్రశంసలు అందుకుంటారు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది పోలీసు సైన్యం లేదా పారామెటికల్ రంగాల వారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది సింహరాశి వారు సింహరాశి వారికి సమయం ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ కూడా విజయానికి అవకాశం ఉంది ఈ సమయం పెట్టుబడికి చాలా అనుకూలమైనది ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తిగా ఉన్నాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు వారు ఈ రాశి వారికి కొద్ది సంచారం మేలు చేస్తుంది భాగస్వామితో పనిచేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి జీతపత్యాలు పెరుగుతాయి ప్రమోషన్లు పొందుతాయి ఈ కాలం కెరీర్కి కూడా చాలా మంచి సమయము ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త సమస్యలు ఎదుర్కోవచ్చు రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి